ఫ్రెండ్స్ వెల్కమ్ జాబ్ పాయింట్ ఈ రోజు కెరీర్ క్లూస్ లో మనం టైం మేనేజ్మెంట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం ఏదైనా ఎగ్జామ్ కి బాగా రాయాలంటే చక్కగా ప్రిపేర్ అవ్వాలి ప్రిపరేషన్ దగ్గర నుంచి జాబ్ సాధించే వరకు జాబ్ సాధించిన తర్వాత కూడా సమయ పాలన అనేది చాలా కీలకం అయితే సమయ పాలన అనే అంటే ఏంటి దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనే విషయాలు తెలియజేయడానికి మనతో పాటు సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్ శ్రీనివాసరావు గారు ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు శ్రీనివాసరావు గారు నమస్కారం నమస్కారం శ్రీనివాసరావు గారు ఈ టైం మేనేజ్మెంట్ అనేది చాలా కీలకంగా కనిపిస్తుంది ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ దగ్గర నుండి ఐ మీన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వెళ్ళిన తర్వాత జాబ్ సాధించిన తర్వాత కూడా టైం మేనేజ్మెంట్ అనే మాటని ఎక్కువగా వాడుతుంటారు గంట సేపు చదవాలి రెండు గంటలు చదవాలి చదవడం నుంచి ఐ మీన్ జాబ్లో కూడా టైం మేనేజ్మెంట్ అంటే ఏంటి అసలు దీన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి ఒక విషయం మనం గుర్తుంచుకోవాలి ఎందులోనో మనకి డబ్బు కానివ్వండి ఏదైనా కూడా వెళ్ళినా కూడా మన జీవితంలో మనం సాధించవచ్చు కానీ ఒక టైం అనేది ఒకసారి వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రాదు అందుకే దేస్ అ సేయింగ్ ఇన్ ఇంగ్లీష్ టైమ్ అండ్ ట్రైడ్ వెయిట్ ఫర్ నన్ అనేసి ఇన్ ద సేమ్ మేనర్ మనకి ఎప్పుడైనా కూడా ఉదాహరణకు ఉద్యోగం కోసం ట్రై చేస్తున్నాం ఫస్ట్ వాళ్ళు టెస్ట్ చేసేది మనం రిటర్న్ స్కిల్స్ టెస్ట్ చేస్తారు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు టెక్నికల్ స్కిల్స్ పైన ఆ టైం మేనేజ్మెంట్ మనం ఏ విధంగా చేస్తాము ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఎన్ని క్వశ్చన్స్కి ఎంత టైం మనం వెయిట్ చేస్తామని దాన్ని బేస్ చేసుకొని మనం ఎఫెక్టివ్గా ఎగ్జామ్ రాయగలుగుతాం జాబ్ తెచ్చుకోగలుగుతాం ఓకే కాబట్టి ఆ టైం మేనేజ్మెంట్ అనేది మనం కొంతమందికి డౌట్ వస్తుంది మనం టైం మేనేజ్ చేయగలమా అనేసి అంటే ఇక టైం మేనేజ్మెంట్ అనే పదం వాడినప్పుడు కూడా మన టైం అనేది ఎవరి చేతిలోనే ఉండదు మనం ఎఫెక్టింగ్ అవర్జల్స్ అకార్డింగ్ టు ద టైమ్ ఇస్ టైం మేనేజ్మెంట్ అని చెప్తాం అయితే ఈ టైంని ఏ విధంగా మేనేజ్ చేయాలో మనం చూస్తాం కొంతమందిని అడిగితే వాళ్ళంటారు నేను చాలా బిజీగా ఉన్నాను నేనేమి టైం ఇవ్వలేను నేను అనేసి అంటారు కానీ ఆల్వేస్ రిమెంబర్ ఏ బిజీ మైండ్ ఫైండ్స్ టైం ఫర్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఎందుకంటే దే హ్యావ్ ఎఫెక్టివ్ ప్లానింగ్ ఇన్ దట్ టైమ్ ఆ ప్లా ఎప్పుడైతే టైంని మనం ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోగలుగుతామో మనకి ఎన్ని వర్క్స్ వచ్చినా కూడా మనం ప్రయారిటీ బేస్ కింద మనం వర్క్ చేస్తాం ఎప్పుడైతే మనకు ప్లానింగ్ ప్రయారిటీ లేదనుకోండి ఏది వస్తే మనకి అది చేస్తూ ఉంటాం కాబట్టి ఫైనల్గా మనకి రిజల్ట్ కూడా ఉండదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది కొంతమంది చాలా కష్టపడుతూ ఉంటారు టైం అంతా కూడా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయరు కానీ ఫైనల్గా ఏమవుతుందంటే వాళ్ళు అనుకోవాల్సినటువంటి డెస్టినేషన్ కానీ అనుకున్న అనుకోవాల్సిన వాళ్ళు చేరుకోవాల్సిన గమ్యాన్ని కానీ చేరుకోలేకపోతారు నేను కష్టపడినా కూడా నేను చేరులే చేరుకోలేకపోతున్నాను నా టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది అనుకుంటారు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక యాడ్ చూస్తానండి అక్కడ స్నో అంతా కూడా బాగా పడుతూ ఉంటుంది అక్కడ వరుసగా మూడు కార్లు ఉంటాయి ఒక అతను ఒక కార్ని మొత్తం క్లీన్ చేస్తాడు స్నో అంతా కూడా ఆ కార్ పైన చేసిన తర్వాత రిమోట్తో కార్ ఆన్ చేస్తాడు అయితే అప్పుడు అతను తెలుస్తుంది ఆ కారు వేరే అతని కార్ని ఇతను క్లీన్ చేశాడు ఇతని కారు ఇతను క్లీన్ చేసుకోవాలి కానీ ఫస్ట్లోనే తను ప్రయారిటీ బేస్ కింద చెక్ చేసి ఆ కార్ని క్లీన్ చేసుకుంటే ఇప్పుడు ఈయన ఈ కారు వేరే వాళ్ళ కారు క్లీన్ చేశారు ఈ పన్నెండు ఈ టైమ్తో కూడా వేస్ట్ అయినట్టే అతనికి ఇన్ సేమ్ మేనర్ మన లైఫ్లో ఉన్నటువంటి వర్క్స్ అన్ని కూడా మనం ఏ విధంగా ప్లాన్ చేసుకునే దాన్ని బట్టి మనం టైం మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఇంకో విధంగా చెప్పాలంటే ఒక్కొక్కసారి మనకి నాలుగైదు జాబ్ ఇంటర్వ్యూస్కి కాల్స్ వస్తాయి వచ్చిన తర్వాత ఏ కాల్ మనం అటెండ్ కావాలి మనకి ఎప్పుడైతే మన లైఫ్లో ఉన్న గోల్ అనేది ఉందో లైఫ్లో ఉన్న ప్రయారిటీస్ అనేవి ఉన్నాయో మనం డెఫినెట్లీ వీల్ ఫైనలైజ్ ఏ కంపెనీకి నేను అటెండ్ కావాలి ఏ కంపెనీని మనం డిలీట్ చేసుకోవచ్చు అనేసి అయితే చాలామంది మనం బిజీగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయి టైం వేస్టర్స్ ఉన్నాయి టైం సేవర్స్ ఉన్నాయి మనం టైం వేస్ట్ ఎలా చేస్తున్నాము టైం సేవ్ ఎలా చేసుకోవాలనే అంశాలు కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే టైం మ్యాట్రిక్స్ అనేసి వీ కెన్ ఫైండ్ అవుట్ టైం మ్యాట్రిక్స్ అంటే ఏంటంటే ఫోర్ స్క్వేర్స్ ఉంటాయి మనకి ఆ ఫోర్ స్క్వేర్స్లో ఫస్ట్ స్క్వేర్ ఇస్ లో ఉన్నటువంటి మనం చేసే ప్రతి పని కూడా నాలుగు క్వార్టర్స్లోనే ఏదో ఒక క్వార్టెంట్లోకి ఉంటుంది అన్నట్టు ఫస్ట్ క్వార్టర్ వచ్చేసి ఇంపార్టెంట్ అర్జెంట్ ఉదాహరణకి మనం ఈరోజు అప్లై చేయాలి ఈరోజు లాస్ట్ డేట్ ఫర్ ది ఎగ్జామినేషన్ లేదా లాస్ట్ డేట్ ఫర్ ది జాబ్కి అప్లై చేసుకోవడానికి ఈరోజు లాస్ట్ డేట్ అది అర్జెంటు ఇంపార్టెంట్ మనం ఈరోజు చేయలేకపోతే మళ్ళీ వీళ్ళు లూజ్ అయిన ఆపర్చునిటీ సెకండ్ కేటగిరీ ఏంటంటే ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అంటే అది చాలా ఇంపార్టెంట్ మన వర్క్లోన కానీ అర్జెంట్ ఏం కాదు ఉదాహరణకి ప్రిపరేషన్ ఫర్ ది జాబ్స్ మన జాబ్స్ ఎప్పుడైనా ప్రిపేర్ అవుతున్నాం అనుకోండి దానికి మనకి జాబ్ ఇమీడియట్గా ఇంటర్వ్యూ రేపు ఉండకపోవచ్చు ఎల్లుండి ఉండకపోవచ్చు టైం ఉంటుంది కానీ మనం రెగ్యులర్గా ప్రిపేర్ అయితేనే ఇంటర్వ్యూలను బాగా చేయగలం మూడో కేటగిరీ వచ్చేసి ఏంటంటే నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ ఉదాహరణకి టీవీ చూడడం కానివ్వండి గాసిప్ చేయడం కానివ్వండి చాటింగ్ చేయడం కానివ్వండి సెల్ ఫోన్లోనే మెసేజ్లు పంపించుకోవడం కానివ్వండి అంటే అనవసరమైనవి ఇవన్నీ కూడా నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ ఇంకొక కేటగిరీ ఆఫ్ వర్క్స్ ఏముంటాయంటే ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ అన్నట్టు అంటే ఇప్పుడు ఉదాహరణకి ఈరోజే లాస్ట్ డేట్ ఉంటుంది ఎవరో ఫ్రెండ్ వాళ్ళ బంధువు యొక్క బంధువుల యొక్క పెళ్ళి అది అర్జెంట్ కానీ నాట్ ఇంపార్టెంట్ అంటే ఆ పెళ్ళికి మీరు అటెండ్ అయినా అటెండ్ కాకపోయినా పెళ్ళి జరుగుతుంది అదే రేపే లాస్ట్ మూవీ ఆ లాస్ట్ డేట్ మూవీ ఎల్లుండి నుంచి ఆ థియేటర్లో ఆ మూవీ ఉండదు అదే అర్జెంట్ కానీ ఇంపార్టెంట్ కాదు ఎందుకంటే అన్లెస్ ఆ మూవీ నువ్వే ప్రొడ్యూస్ చేసే లేకుంటే నీకు చాలా నువ్వే మూవీ యాక్టర్ కావాలనుకుంటే తప్ప ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ ఫర్ మీ అంటే మనం చేసే పనుల్లోన ఏ కేటగిరీ కింద ఏ పనులు ఉంటాయని మనం చూసుకోవాలి మనం ఏ కేటగిరీ పనుల్లోన ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నామని చూసుకోవాలి అందుకోసమే మనం ఒక టూ డేస్ త్రీ డేస్ లాగ్ బుక్ మెయింటైన్ చేసి ప్రతిరోజు మనం చేసే పనులు మనం రాసుకున్నట్లయితే మనము ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు ఎక్కువ చేస్తున్నామా ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ పనులు ఎక్కువ చేస్తున్నామా నాట్ ఇంపార్టెంట్ అర్జెంట్ పనులు ఎక్కువ చేస్తున్నామా నాట్ ఇంపార్టెంట్ నాట్ అర్జెంట్ పనులు ఎక్కువ చేస్తున్నామని తెలుస్తుంది ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ అండ్ అర్జెంట్ ఆల్సో ఓకే అట్లాంటి పరిస్థితుల్లో కూడా దాన్ని నెగ్లిజెన్సీ జరుగుతూ ఉంటుంది చాలా మంది స్టూడెంట్స్ నెగ్లెట్ చేస్తుంటారు కానీ ఇది ఇంపార్టెంట్ ఇది అర్జెంట్ అని వాళ్ళు వాళ్ళు వాళ్ళకి వాళ్ళు అనుకొని ఇది ఖచ్చితంగా టైం మేనేజ్మెంట్ ఫాలో అంటారా ఫాలో అవ్వాలి అంటే మీరు అన్నట్టుగా ఒకటి ఎప్పుడైతే తను ఇంపార్టెంట్ అర్జెంట్ అనుకుంటాడో ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాడు ఎప్పుడైతే తన ప్రయారిటీస్ లో నాట్ అర్జెంట్ నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ అనుకున్నాడు అనుకోండి లైట్ తీసుకుంటాడు వృధాకి ఇట్ డిపెండ్స్ అపాన్ ద పర్సన్ అందుకే టైం మేనేజ్మెంట్ లోనా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే దే డోంట్ అండర్స్టాండ్ వేర్ దే ఆర్ వేస్టింగ్ దట్ టైం నంబర్ వన్ సెకండ్ థింగ్ ఇస్ దట్ గోల్ అనేది ఉంది స్పెసిఫిక్గా దేల్ హ్యావ్ దిస్ టైమ్ ప్లానింగ్ అండ్ ఆల్ ఉదాహరణ రేపు నేను రేపు ఈవినింగ్ ఐ నీడ్ టు గో ఫర్ అన్ ఇంటర్వ్యూ రేపు ఈవినింగ్ నేను వెళ్ళాలంటే ఈరోజు నుంచి ప్లాన్ చేసుకుంటా ప్లాన్ చేసుకున్నాను నా ప్రయారిటీస్లోనే పెట్టుకుంటాను నేను ఏవి క్వశ్చన్స్ చదువుకోవాలి లేదా ఆ కంపెనీ గురించి తెలుసుకోవడం కానివ్వండి లేదా ఫ్రెండ్స్ ద్వారా ఆ కంపెనీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా ఉంటుంది ఆ కంపెనీ ఆ కంపెనీ ఎటువంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉందనేసి ముందే ప్రిపేర్ కావడానికి కానివ్వండి అంటే ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనకి ఇంపార్టెంట్ అర్జెంట్ అనుకుంటామో ప్లానింగ్ అనేది ఎఫెక్టివ్గా చేస్తాం అసలు ఇంపార్టెంట్ అర్జెంట్ అనేది లేనప్పుడు ప్లానింగ్ అనేది ఉండదు అందుకే ప్లానింగ్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ టైం మేనేజ్మెంట్ మనం ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ క్రికెట్లోన మనకి వన్ డే ఇంటర్నేషనల్లోన ఎన్ని బాల్స్ వస్తున్నాయి ప్రతి బాల్ని ఎంత ఎఫెక్టివ్గా మనం కొడితే అంత బాగా విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి బాల్స్ అన్ని వేస్ట్ చేస్తున్నాయి అనుకోండి విన్నింగ్ ఛాన్సెస్ వీ లూజ్ విన్నింగ్ ఛాన్సెస్ ఇన్ ద సేమ్ మేనర్ మన ఎగ్జామినేషన్స్ కానివ్వండి జాబ్ ఇంటర్వ్యూ కానీ జాబ్ రిక్రూట్మెంట్ ఎగ్జామినేషన్స్ కానివ్వండి మనం ఎఫెక్టివ్గా ప్లాన్ చేసుకోగలిగినట్లయితే మనం టైంని ఎఫెక్టివ్గా మేనేజ్ చేసుకోవచ్చు మన జీవితం కూడా ఎఫెక్టివ్గా ఉంటుంది స్ట్రెస్ లెస్ జాబ్ లీడ్ చేయాలంటే ప్లానింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టైం వేస్టర్స్ టైం సేవర్స్గా మారాలంటే ఏం చేయాలి టైం వేస్టర్స్ అంటే మనం ఫస్ట్ అనలైజ్ చేసుకోవాలి టైం వేస్ట్ చేయడానికి చాలా కారణాలు ప్రోక్రాస్టినేషన్ ఇరవై నాలుగు గంటలు నేను ఈరోజు చేయవలసిన పని రేపు చేయొచ్చలే అనే స్లైట్గా తీసుకోవడం రెండవది వచ్చేసిందంటే టీ వా వాచింగ్ టీవీ వాచింగ్ మూవీస్ చాటింగ్ ఇవన్నీ కూడా టైం వేస్ట్ జనరల్గా మనం కూడా డిజార్గనైజేషన్ ఆల్సే వన్ కైండ్ ఆఫ్ టైం వేస్ట్ మనం చదవాలనుకుంటాము ప్రతి నిమిషానికి ఒకసారి లేచి బుక్ కోసం ఒకసారి పెన్ కోసం ఒకసారి పెన్సిల్ కోసం ఒకసారి అంటే ఆర్గనైజ్డ్గా లేకపోవడం వల్ల కూడా టైం వేస్ట్ అవుతుంది టైం సేవ్ చేసుకోవాలంటే కొన్ని పనులు మనం కాకుండా వేరే వాళ్ళతో కూడా చేయించుకోలే పనులు కొన్ని ఉంటాయి ఉదాహరణకి ఫ్రెండ్ ఈజ్ గోయిన్ టు అప్లై ఫర్ జాబ్ ద సేమ్ జాబ్ విచ్ యూర్ అప్లయింగ్ యూ కెన్ ఇస్ హెల్ప్ అండ్ యూ కెన్ సెండ్ యూర్ అప్లికేషన్ అలాంగ్ విత్ ఇన్ నాట్ సబ్మిషన్ సబ్మిషన్ డజన్ మ్యాటర్ అట్లా మనము డెలిగేట్ చేయగలిగినటువంటి డ్యూటీస్ ఏమైనా ఉంటే డెలిగేట్ చేయగలము లేదు కొన్ని డిలే చేయొచ్చు అంత అర్జెంట్ లేకపోవచ్చు డిలే చేయగలము లేదు కొన్ని వేరే వాళ్ళు మనకు చెప్పిన పనులన్నీ కూడా మనం చేయడం వల్ల మన పనులు కొన్ని చేయలేకపోతుండొచ్చు దాన్ని కూడా డినే చేసి చాలా పాజిటివ్గా చెప్పగలగలండి సారీ ఐ మె నాట్ బి ఏబుల్ టు హెల్ప్ యూ అవుట్ అనేసి ఎందుకంటే నాట్ అట్ ది కాస్ట్ ఆఫ్ యువర్ జాబ్ అండ్ అవుట్ యువర్ జాబ్ ప్రొఫెషన్ లెట్ అస్ నాట్ ట్రబుల్ ది అదర్స్ అన్నట్టుగా మనం కూడా కొన్ని డినే చేసేటువంటి టెక్నిక్స్ కూడా మనం నేర్చుకోవాలి ప్రతి వాళ్ళు ఇంకొకటి ఏంటంటే మన ఇండియన్స్లో అయినా ఎవరిని ఏదైనా పని చెప్పిన అనుకోండి సాధారణంగా నో అనే మాట మనం చెప్పలేం అంటే దీన్ని కూడా నేర్చుకోవాలి ఏది వెన్ యూ వాంట్ టు సే నో డోంట్ సే అనేసి ఇస్ ద బుక్ కాల్డ్ వెన్ యూ టు సే నో డోంట్ సే అనేసి కాబట్టి ఇవన్నీ కూడా మనం అలవర్చుకున్నట్లయితే టైం సేవ్ కూడా చేసుకోవచ్చు అట్లా టైం వేస్టర్స్ మనం అవాయిడ్ చేయొచ్చు ఫోన్ కాల్స్ ఎస్పెషల్లీ ఈ రోజు వచ్చినటువంటి బిజీ స్కెడ్యూల్ లోన మనకి మొబైల్ ఫోన్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ద టైం వేస్టెడ్ బట్ దాన్ని వీటిని అవాయిడ్ చేయగలిగినట్లయితే మనం కెన్ చేయగలినట్లయితే ఎఫెక్టివ్ టైం యూ వెరీ మచ్ వచ్చి టైం మేనేజ్మెంట్ తెలియజేసినందుకు సో చూసారు కదా టైం మేనేజ్మెంట్ టెక్నిక్స్ తెలుసుకున్నారు కదా అయితే మీలో ఎవరైనా టైం వేస్టర్స్ ఉంటే కనుక టైం సేవర్స్గా మారి బ్రైట్ ఫ్యూచర్ ని సాధిస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్